ఈ సినిమాలో ఆల్రెడీ నాకంటే ముందు మీరే సాంగ్ చూశారు. నేను మీ అందరితో పాటు థియేటర్లో చూడాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో హేమ నవ్వించడమే కాదు, ఇట్లా ఇలాంటి లేని క్యారెక్టర్స్, తర్వాత ఒక సెంటిమెంట్ క్యారెక్టర్స్ కూడా చేయగలదు అని నిరూపించాలని ఎన్నోసార్లు అనుకున్నా. ఈవెన్ పూరి జగన్నాథ్తో కూడా చాలాసార్లు దెబ్బలాడా. తన సినిమాలో హీరోయిన్ మదర్ ఉంటుంది, మదర్ నాకు ఇవ్వను అంటాడు. ఎందుకు ఇవ్వండి, నువ్వు మదర్ ఏంటి అంటాడు ఎప్పుడు. సో తనతో ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఆ ఘర్షణ జరుగుతుంది. నా గోల భరించలేక సుకుమార్ గారు కుమారి 21F లో ఒక మదర్ క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత డేర్ చేసి మా మున్నా గారు ఇచ్చారు నాకు మదర్ క్యారెక్టర్. డెఫినెట్గా 100% ఆ క్యారెక్టర్కి న్యాయం చేశానని అనుకుంటున్నాను. థియేటర్లో ప్రేక్షకులు కూడా నాతో పాటు మా హీరోని, మా హీరోయిన్ని అండ్ మా డైరెక్టర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇందాక మా భద్రం తమ్ముడు మాట్లాడుతూ అందరి ఇళ్లలో కొడుకులాగా ప్రదీప్ అన్నారు, కానీ కొంతమంది ఇళ్లలో ప్రదీప్ అల్లుడు అన్నమాట. సో మా అల్లుడు సినిమాని ఎంకరేజ్ చేయాలని, అలాగే మా యూత్లో అందరూ మా అన్నయ్య సినిమా, లేదా మా బావ సినిమా, లేదా మా క్రష్ సినిమా అని చెప్పి వచ్చి యూత్ అందరూ కూడా మా అబ్బాయిని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బాబన్న చాలా మంచి మనసు. యాక్చువల్గా ఈ సినిమా చేసినంతకాలం నాకు ప్రొడ్యూసర్సు, వాళ్ళ అబ్బాయి కానీ బాబన్న కానీ నాకు అసలు తెలియనే తెలియదు. తర్వాత ఒక సందర్భంగా బాబన్నను కలవడం జరిగింది. నా సొంత బ్రదర్ కంటే ఎక్కువగా నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, చూసుకుంటున్నారు. ఈ టీంతో పాటు నాకు ఎంతో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నమాట. అలాగే మా కెమెరామ్యాన్ గారు ఎప్పుడూ నాతో గొడవ పడుతూనే ఉంటారు. సో అలాగే అల్లరి చేస్తూ ఈ సినిమా కంప్లీట్ చేశాము. తను కూడా ఈ సీన్ చాలా బాగొచ్చింది, ఈ సీన్లో మనం ఇలా చేద్దాం, ఈ కాస్ట్యూమ్ ఇలా ఉంటే బాగుంటుంది అని చాలా ఇంట్రెస్ట్గా నా క్యారెక్టర్ మీద మనసు పెట్టి చేసిన సినిమా ఇది. డెఫినెట్గా ప్రేక్షకులందరూ సాంగ్ని హిట్ చేసినట్టే అంతకంటే పెద్ద హిట్ చేయాలి మా సినిమాని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మన అందరి టీంకిని. అలాగే ప్లీజ్ ఆడియన్స్ ఆదరించండి, మమ్మల్ని అభిమానించండి. థ్యాంక్ యూ సో మచ్.